అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. అయితే చంద్రబాబు గారికి ప్రాణహాని ఉందని లాయర్ సిద్ధార్థ్ లోద్రా ఈరోజు అనౌన్స్ చేశారు. నేను 2 రోజుల క్రితం చెప్పాను ఈ మాట. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించాలనేది కాదు వాళ్ళ ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా గుండు పోటుతో ఆయనకైనా చనిపోయేలా చేద్దాం, ఆయనకైనా అవమాన భారంతో ఆత్మహత్య చేసుకునేలా చేద్దాం అనేదే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో ఆయన అవలంబిస్తున్న కుట్ర. అందుకే ఆ ఇంట్లో ఆడవాళ్ళని అవమానించడం కానీ, ఆయన మీద దాడులు చేయడం కానీ, ఇలాంటి పిల్లపిత్రి కేసులు పెట్టడం కానీ, ఆయన అరెస్ట్ చేయించడం కానీ, అరెస్ట్ చేసి 10 గంటలు తిప్పడం, 10 గంటలు తిప్పి మరుసటి రోజు దాకా మళ్ళీ రిమాండ్ ఇవ్వనకపోవటం, మరుసటి రోజు అంతా అంటే దాన్ని ఆ సమయం డ్రాగన్ చేస్తూ ఉంటాయి. ఎలాగ పెద్ద ఆయన హార్ట్ ఎలాగ వీక్ అయి ఉంటుంది కాబట్టి హార్ట్ ఆగిపోకుండా ఉంటుందా, ఆయన ఎలాగైనా చంపేకుండా ఉంటాం మనం అనే ప్రయత్నమే జరుగుతుందని 2 రోజుల క్రితం చెప్పాను నేను. దానికి ఆల్రెడీ ఎవిడెన్సులతో పాటు ఎర్రగొండపాలెంలో దాడి ఎలా చేశారు, పొంగునూరులో ఎలా చేశారు, ఇవన్నీ ఎవిడెన్సులు ఆధారాలతో పాటు చెప్పాను నేను. ఈరోజు లోద్రా గారు కూడా అదే అంటున్నారు, జగన్కి ఆయన జైలుకు పంపించడం కాదు ఆయన అల్టిమేట్ గోల్. చంద్రబాబు నాయుడు గారి లోకల్ ఉండకూడదు, ఆయన ఉంటే జగన్ వచ్చే ఎలక్షన్ కాదు, జగన్ జీవితంలో ఆయన నగ్గలేడని జగన్కి అర్థమైపోయింది. ఆయనకు అర్థమైపోయి చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా చంపేయాలి, ఆ నేరం ఆయన మీదకి రాకూడదు, అది న్యాచురల్గా ఉన్నట్టు ఉండాలి. కోడెల శివప్రసాద్ గారికి ఏం జరిగింది, మా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల రాజా గారిని ఏం చేశారు, అలాగే కదా ఉక్కిరి బిక్కిరి చేసి పోలీసులతో ఆ గుండె ఆగిపోయేలా చేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద అదే ప్రయోగం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ గుండె గట్టిది కాబట్టి ఆయన తట్టుకుని నిలబడగలుగుతున్నాడు.